హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసూలని కిడ్నాప్ చేసింది సౌజన్యరావు అని సౌజన్యరావు కావాలని ఇదంతా చేస్తున్నాడని ఎవరైతే తనని ట్రాప్ చేశారో ఆ అమ్మాయినే ప్రెస్ మీట్లో పిలిపించి మరి అందరికీ నిజం బయట పెడతాడు కదా రిషి సౌజన్యరావు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు సౌజన్యరావు వాళ్ళని ట్రాప్ చేసినట్లు అండ్ ఇప్పుడు సర్టిఫికేట్ కూడా రాకుండా చేయడానికి సౌజన్యరావు ప్రయత్నిస్తున్నట్టు అందరి ముందు బట్ట బయలు చేస్తాడు రిషి ఇంకా సౌజన్యరావునైతే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇటువైపు మెడికల్ బోర్డు రిషి వాళ్ళ కాలేజ్కి ఇంకా కన్స్ట్రక్ట్ చేయడానికి మెడికల్ కాలేజ్ని పెట్టడానికి సర్టిఫికెట్ అయితే అప్రూవ్ చేస్తుంది ఇంకా రిషి వసుధారా అలా సౌజన్యరావు బండారాన్ని బయట పెడతారు అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా రిషి వసుధారా ఇంటికి రీచ్ అవుతారు అందరితో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటాడు రిషి అప్పుడు ఇంక ఫనీంద్ర వెరీ గుడ్ రిషి నా అనుకున్నాను కాలేజ్కి సర్టిఫికేట్ రిజెక్ట్ అయిందంటే ఏం చేయాలో అర్థం కాలేదు కానీ నువ్వు తెలివిగా మలుచుకున్నావు ఆ అమ్మాయిని వెతికి తీసుకువచ్చి సౌజన్యరావు చెడ్డవాడిని సాక్ష్యాధారాలు తీసుకువచ్చావు నిజంగా నువ్వు గ్రేట్ రిషి నువ్వు గ్రేట్ అని చెప్పి పొగుడుతూ ఉంటారు ఫనీంద్ర ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కానీ దేవయాని మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది చా ఏంటో రిషి నా మాటకి విలువనే ఇవ్వటం లేదు అయినా రిషి అనుకున్నవన్నీ జరిగితే నా మాటకి విలువే ఉంటుంది నా మాట ఎవరు పట్టించుకుంటారు లేదు అలా జరగకూడదు అని చెప్పి మనసులో అనుకుంటుంది దేవయాని పెద్దమ్మ ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు రిషి ఏం లేదు నాన్న నీ గురించే ఆలోచిస్తున్నాను సర్టిఫికేట్ రాగానే సంబరం కాదు కదా నాన్న మెడికల్ కాలేజ్ సర్టిఫికేట్ మనకు వస్తుంది కానీ మెడికల్ కాలేజ్ కట్టడానికి చాలా డబ్బులు అవుతాయి కదా గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకురావాలి అండ్ కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి చాలా మెటీరియల్ కావాలి బ్లూ ప్రింట్ కావాలి అవన్నీ కావాలి వాటికి కొన్ని లక్షల్లో కోటి వరకు కూడా మనకి ఖర్చు ఆ ఖర్చులు మనకి ఎక్కడి నుండి వస్తాయి నాన్న అని అడుగుతుంది దేవయాని ఇంకా రిషి అయితే ఆలోచనలో పడతాడు ఫనీంద్ర రిషితో అవును రిషి దేవయాని చెప్తుంది నిజమే కానీ మన కాలేజ్ ఆస్తి వీటిని తాకట్టు పెట్టినా అంత అమౌంట్ వస్తుందో రాదో అర్థం కాదు కానీ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి ల్యాబ్ కన్స్ట్రక్ట్ చేయాలి అండ్ కావాల్సినవన్నీ మనం తీసుకురావాలి వాటన్నిటికీ దగ్గర దగ్గర చాలా డబ్బులు ఖర్చు అవుతాయి సరేలే మీరేమి కంగారు పడకండి నేను ఏదో ఒక సోర్సెస్ ద్వారా ట్రై చేస్తాను అని అంటారు ఫనీంద్ర కానీ వాటికి కాస్త టైం పట్టొచ్చు కదన్నయ్య అని అంటారు మహేంద్ర అవును వెంటనే సర్టిఫికేట్ వచ్చిన వెంటనే కాలేజ్ స్టార్ట్ చేయాలని ఏం లేదు కదా మహేంద్ర కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది మనం ముందు ఫండ్స్ని పూల్ చేసుకోవాలి కదా అని అంటారు ఇంకా ఫనీంద్ర అయితే రిషి పాపం చాలా బాధపడతాడు మెడికల్ కాలేజ్ కల అయితే కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయినట్టేనా అని మనసులో బాధపడుతూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి జగతి మేడం తన రూమ్ లోకి వెళ్ళి ఒక సూట్ తో బయటికి వస్తారు ఇంకా జగతి మేడం రిషి దగ్గరికి వస్తారు రిషి నేను నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు కాదనకుండా తీసుకోవాలి అని అంటారు జగతి మేడం ఏంటి మేడం అని అడుగుతాడు రిషి ఇంకా సూట్ కేస్ ఓపెన్ అనమాట జగతి మేడం ఓపెన్ చేయగానే అందులో డబ్బులు ఉంటాయి ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు మేడం ఏంటిది అని అడుగుతాడు రిషి ఇది మా నాన్నగారు నాకు నా చిన్నప్పుడే ల్యాండ్ని రాసిచ్చారు వాళ్ళిప్పుడు మా మధ్య లేకపోయినా సరే ఆ ల్యాండ్ మాత్రం ఎప్పటికీ నా పేరు మీదే ఉండాలని నాకే రాసిచ్చారు కానీ ఇప్పుడు నేను ఆ ల్యాండ్ని అమ్మి నీ కోసం నీ కల కోసం ఈ డబ్బుల్ని తీసుకువచ్చాను అని అంటారు జగతి మేడం ఒక్కసారిగా మహేంద్ర ఫనీంద్ర దేవయాని అందరూ షాక్ అయిపోతారు మేడం మీరు మాట్లాడుతుంది అని అంటారు వెంటనే మహేంద్ర కూడా జగతి ఎందుకు జగతి నాకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అది మీ నాన్నగారు ఎంతో ప్రేమతో నీకు రాసిచ్చింది నీకు అదంటే చాలా ఇష్టం కదా అలాంటప్పుడు దాన్ని నువ్వు ఎలా అని అడుగుతారు మహేంద్ర చూడు మహేంద్ర రిషి ఒక గొప్ప కళని కన్నాడు ఆ కళ ఆచరణలోకి రావాలి అనుకుంటున్నాడు కాలేజ్ కాలేజ్లో మెడికల్ కాలేజ్ రావడం అనేది మా మావయ్య గారి కళ రిషి కళ అలాంటి కల కోసం దేన్నైనా సాక్రిఫైస్ చేయొచ్చు అనిపిస్తుంది భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తూ పిల్లల జీవితాల్లో వెలుగును నింపుతూ స్టూడెంట్స్ అనేవారు అతి తక్కువ ఖర్చుతోనే తమ ఎంబీబీఎస్ కోర్సుని చేయాలని ఎలా అయితే రిషి అనుకుంటున్నాడో అలాంటప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం నా కొడుకు రిషి అడిగాడని కాదు పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల డాక్టర్ చదువు తక్కువ ఖర్చుతో అవుతున్న దానికోసం నా ల్యాండ్ని నేను అమ్మడంలో తప్పేముంది మహేంద్ర అందుకే నేను భవిష్యత్తు తరం కోసం ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనుకోండి రిషి తీసుకో వెంటనే పనులు ప్రారంభించి రిషి మనకింక ఎలాంటి అడ్డు అదుపు ఉండకూడదు ఎలాంటి అవాంతరాలు రాకూడదు నీ కళ నెరవేరాలి డీబీఎస్టీ మెడికల్ కాలేజ్ అనే బోర్డు మనం వీలైనంత త్వరలో పె మనం పెట్టాలి అని చెప్పి ఇంకా జగతి మేడం అలా ఆ సూట్ కేసుని రిషికి ఇస్తారు రిషి ఇంకా సూట్ కేసు తీసుకుంటూ జగతి మేడం వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు అప్పుడే దేవయాని అదేంటి జగతి ఏం చేస్తున్నావు నువ్వు అయినా ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందని అని అంటారు పెద్దమ్మ ప్లీజ్ పెద్దమ్మ ఈ విషయంలో మీరు ఏమి మాట్లాడద్దు ఎలాంటి జోక్యం చేసుకోవద్దు ఎందుకంటే జగతి మేడం వారు నాకు ఇంకా ఇంకా అర్థమవుతూనే ఉంది మేడం నాపై నమ్మకం ఉంచి మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఆస్తిని నా కోసం మీరు అమ్మారంటే నిజంగా మీపై నాకు రోజురోజుకి అభిమానం గౌరవం పెరుగుతుంది మేడం పెరుగుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నది మేడం మీరు భావితనాల భవిష్యత్తు కోసం ఎంతో పెద్ద కృషి చేస్తున్నారు మీకు నిజంగా ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే మేడం అని చాలా అభిమానంతో ప్రేమగా జగతి మేడం కళ్ళలోకి చూసి చెప్తూ ఉంటాడు రిషి ఇంకా అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ దేవయాని మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతూ తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా జగతి మేడం దేవయాని రూమ్కి వస్తుంది అక్కయ్యా ఏంటి మీరు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతుంది ఏంటి జగతి నువ్వు నా రూంలోకి వచ్చావేంటి అంత ధైర్యం ఎక్కువైపోయిందా అని అడుగుతుంది దేవయాని అవునక్కయ్య ధైర్యం చేయాలి కదా లేకపోతే మనం అలాగే ఉండిపోతాం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతుంది కొన్నిసార్లు ధైర్యం చేస్తేనే మనం అనుకున్న పనులు జరుగుతాయక్కయ్యా అయినా మీరు ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగింది కదా మీరు రిషిని మీ గుప్పెట్లో ఉంచుకోవాలి అనుకుంటారు రిషి మీ మాట వినాలి అనుకుంటారు కానీ రిషి మాత్రం మీ మాటని లెక్క చేయకుండా రిషి తన సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు రిషి వసుధారాలు ఖచ్చితంగా ఒక్కటవ్వబోతున్నారు కూడా ఎందుకంటే రేపటితో శూన్యమాసం కంప్లీట్ అయిపోతుందక్కయ్యా అని అంటారు జగతి మేడం అప్పుడు ఇంకా దేవయాని చాలా కోపంగా చూడు జగతి నువ్వు ఏదో అనుకుంటున్నావు కలలు కంటున్నావు కానీ నీ గురించి రిషికి నెగిటివ్ ఒపీనియన్ ఇంకా తన మనసు పొరల్లో దాగే ఉంది చిన్నప్పుడు రిషికి ఏం చెప్పి నేను విడదీశానో నాకు బాగా తెలుసు రిషి నువ్వు అనుకున్నట్టేమీ కాదు రిషి నా మాట వింటాడు అని అంటుంది దేవయాని చూడండి అక్కయ్యా రిషి మీ మాట వినే రోజులు ఎప్పుడో పోయాయి రిషి నన్ను మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నాడు నేనంటే ఏంటో తెలుసుకుంటున్నాడు మమ్మల్ని విడతీసినట్లు ధరణిని విడతీసినట్లు మీరు రిషి వసూలని విడతీయలేరక్కయ్య మీతో నేను చెప్పడానికి వచ్చింది అదే మీరు రిషిని వసూని ఒకవేళ విడతీయాలి అనే ప్రయత్నం పెట్టుకుంటే కానీ వాటిని మానుకోండక్కయ్యా ఎందుకంటే రిషి వసూలు మాలా కాదు వాళ్ళ బంధం ఇంకా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళు విడదీయాలని చూస్తే మీ గురించి నేను ఎప్పటికీ రిషికి చెప్పకూడదు అనుకునే నిజాన్ని బయట పెట్టాల్సి వస్తుంది నిజం బయట పెట్టకుండా ఉండాలన్నా రిషి ఇంకా నాపై నమ్మకం పెంచుకోవాలి అనుకున్నా మీరు మాత్రం ఎలాంటి ప్లాన్ ప్లాన్ను వేయద్దక్కయ్యా వేయద్దు సరేనా రేపు పంతులుగాని పిలిపించాలి అన్నీ మీరే చూసుకోవాలి సరేనా అక్కయ్యా హాయిగా నిద్రపోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు జగతి మేడం ఇంకా దేవయని మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతూ లేదు ఏదో ఒకటి చేయాలి వీళ్ళని ఎలా అయినా నా దారిలోకి తెచ్చుకోవాలి అని కోపంగా ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా జగతి మేడం చెప్పినట్లే ఇంటికి పంతులు గారిని పిలిపిస్తారనమాట ఇంకా ఫణీంద్ర అని అందరూ హాల్లోకి వచ్చి కూర్చుంటారు ఫనీంద్ర అడుగుతారు ఆ పంతులు గారు మీరే చెప్పాలి మేము మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయడానికి శంకుస్థాపన చేయాలి అనుకుంటున్నాం దానికి మంచి ముహూర్తం అండ్ అది కాకుండా రిషి వజదారాలకి పెళ్లి చేయాలనుకుంటున్నాం వాళ్ళ పెళ్ళికి ఒక మంచి ముహూర్తం ఈ రెండు ముహూర్తాలు మీరే చూడాలి అని అంటారు సరే సార్ అని చెప్పి ఇంక ముహూర్తం చూసి రేపు దివ్యమైన ముహూర్తం ఉంది శంకుస్థాపనకు అని చెప్పి చెప్తారు ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిషి హజ్దార్ కూడా హ్యాపీగా చూస్తూ ఉంటారు అయితే పెళ్ళికి మాత్రం ఒక పది రోజుల గ్యాప్లో పెళ్లి ముహూర్తం కూడా ఉంది మీరు ఖరారు చేసుకుంటారంటే చేసుకోండి లేకపోతే ఇంకా నెల రోజుల వరకు లేదు అని చెప్పేసరికి ఆ ముహూర్తమే ఖరారు చేయమని ఫనింద్ర చెప్తారు ఇంకా దేవయాని మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఏంటి దేవయాని ఏమి మాట్లాడవేంటి అని అడుగుతారు ఫనింద్ర మీరు మాట్లాడుతున్నారు కదండి నేనేం మాట్లాడతాను అయినా ఇక్కడ నా ఇష్టంతో పనేముంది ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు కదా నేను కేవలం ఈ ఇంట్లో ఒక చెక్క బొమ్మ లాంటిదాన్నే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని ఇంకా అందరూ మాత్రం శంకుస్థాపన రేపే అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా అంత శంకుస్థాపనకి హడావిడి అన్నీ ఇంకా మెటీరియల్స్ ఏమేమి కావాలి అవన్నీ ఇంకా రిషి అయితే తెప్పిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇంకా రిషి వజ్దారా జగతి మేడం మహేంద్ర ఫణీంద్ర ధరణి దేవయాని అందరూ కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా కాలేజ్లో ఎక్కడైతే రిషి మెడికల్ కాలేజ్ రావాలని ఒక బ్లూ ప్రింట్ సెట్ చేసుకుంటాడో అక్కడ ఆ ప్లేస్లోనే ఇంకా ఇటుకొని పెట్టి శంకుస్థాపన పూజ అయితే జరిపిస్తారు రిషి ఫ్యామిలీ ఇంకా ఆ శంకుస్థాపన పూజకైతే ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారిని కూడా ఇన్వైట్ చేస్తారు ఇంకా మినిస్టర్ గారు కూడా వచ్చి అందరికీ నమస్తే చెప్పి పూజలో పాల్గొంటారు ఇంకా అలా చాలా హ్యాపీగా రిషి వసూదారాలు అందరూ కలిసి శంకుస్థాపన అయితే స్టార్ట్ చేస్తారనమాట అప్పటి నుండి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసేవచ్చు సో ఇంకా మినిస్టర్ గారు మీడియా అందరూ ఇంకా వచ్చేస్తారు మినిస్టర్ గారు మీడియాతో మాట్లాడుతూ ఉంటారు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది డీబీఎస్టీ కాలేజ్లో మెడికల్ కాలేజ్ రావడం అనే విషయం చాలా మంచి విషయం ఎందుకంటే చాలామంది కార్పొరేట్ వరల్డ్లో పడిపోయి ఫీజులు ఇంకా బాగా పెంచి విద్యను విద్యలా చూడకుండా ఒక వ్యాపారన్నా చూస్తున్నారు అలాంటిది డీబీఎస్టీ కాలేజ్ మాత్రం ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత మన కంట్రీ అనేది ఎంత ముందుకు వెళ్తున్నా విద్యని ఒక విద్యలాగే చూస్తూ దాన్ని ఒక గురువు శిష్యుడికి ఇచ్చినట్లే ఇస్తూ వెరీ నామినల్ ఫీజెస్తో కాలేజ్ని నడుపుతున్నారు సో ఆ విషయంలోనే నిజం చెప్పాలంటే డీబీఎస్టీ కాలేజ్ సొసైటీలో నంబర్ వన్గా ఉంది అందుకే ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్స్ కూడా ఇలా వెరీ నామినల్ ఫీజెస్తో తీసుకొని వీళ్ళు కాలేజ్ని నడపడం అంటే నిజంగా అది చాలా గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి డీబీఎస్టీ కాలేజ్కి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ రిషి అని చెప్పి మినిస్టర్ గారు చాలా మంచి స్పీచ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా శంకుస్థాపన పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది దేవయాని మాత్రం జలస్గా ఒక దగ్గర ఇంకా అలా నించొని ఉంటుంది అప్పుడే దేవయాని దగ్గరికి ధరణి వస్తుంది అత్తయ్య ఎందుకు అత్తయ్య ఎందుకని మీరు అంత కోపంగా ఉన్నారు అంత బాధపడుతున్నారు అని అడుగుతుంది ధరణి ఏయ్ అన్ని నీకు చెప్పాలా వెళ్ళే అని అంటుంది దేవయాని చూడండి అత్తయ్య నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను మీకు ఒక్క మాట చెప్తున్నాను మీకు రిషి అంటే ఇష్టమే అత్తయ్య చిన్నప్పటి నుండి మీ చేతులతో రిషిని పెంచారు అలాంటిది మీరు రిషి సంతోషమే అత్తయ్య కోరుకునేది రిషి సంతోషంగా ఉంటేనే కదా మీరు సంతోషంగా ఉండేది రిషి వసుధార పక్కన ఉంటే చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకు మీరు వసుధార విషయంలో అంత పంతాలకి పోతున్నారు అర్థం చేసుకోండి అత్తయ్య రిషిని వస్తారా అర్థం చేసుకోండి ఎందుకంటే రిషి మీ గుప్పెట్లో ఉండాలనే మీరు ఇంకా ఇంకా ప్రయత్నిస్తున్నారు మీ గుప్పెట్లో ఉన్న మీ కొడుకు శైలేంద్రని నన్ను అలా చెప్పే విడతీశారు నా లాంటి జీవితం రిషికి రాకూడదక్కయ్య సారీ రాకూడదత్తయ్య రాకూడదు రిషికి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి రిషి ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి నా లాంటి జీవితం రిషికి రాకూడదు అని చెప్పి ఇంకా ఎమోషనల్గా కండి వెళ్ళిపోతుందనమాట ధరని ఇంకా దేవయాని ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది ధరణి మాటలే పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి దేవయానికి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా వసుధారాని అని రిషి అయితే రూమ్కి వెళ్తాడు వస్దారా నీతో కొంచెం మాట్లాడాలి అలా టెరెస్ పైకి వెళ్దామా అని అడుగుతాడు ఓకే సార్ అని ఇద్దరు నవ్వుతూ వెళ్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే కిచెన్లో ఇంకా డిషెస్ అన్ని వాష్ చేస్తూ ఉంటుంది ధరణి ఇద్దరు ఇంకా చూస్తారు ధరణిని అలా డిషెస్ వాష్ చేయడం చూసి ఇంకా పైకి వెళ్తారు టెరెస్ పైకి చాలా బాధపడుతూ ఉంటారు రిషి వస్తారా వస్తారా నిజంగా వదిన మన కోసం ఎంతో చేస్తుంది వదిన చాలా సంతోషంగా తన మనసులో బాధ ఉన్న సరే పైకి మాత్రం ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అని అంటారు అవును సార్ మేడం ఈ ఇంటి కోడలైనా సరే ఈ ఇంటి కోడలి హోదాలో ఎప్పుడూ ప్రవర్తించలేదు అందరికీ ఎప్పుడు మంచి కోరుకుంటూ ఎప్పుడు అందరి గురించి ఆలోచిస్తారు అలాంటిది మేడం ఇక్కడ ఒంటరిగా శైలేంద్ర గారు అక్కడ నాకేమీ అర్థం కావట్లేదు సార్ అని అంటుంది వసుదారా అప్పుడు ఇంక రిషి అంటాడు చూడు వసుదారా అందుకే నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను అన్నయ్యని ఎలా అయినా ఇండియా రప్పిస్తాను ఎలాగో పది రోజుల్లో మన పెళ్లి జరుగుతుంది కదా మన పెళ్ళికి అన్నయ్యని పిలుస్తాను అన్నయ్యతో ఇవాళ కాల్లో మాట్లాడతాను అన్నయ్యని ఖచ్చితంగా ఇక్కడికి పిలుస్తాను లేకపోతే మన గౌతమ్నే అన్నయ్యని తీసుకురమ్మని చెప్తాను ఎలా అన్న ఎలా అయినా అన్నయ్య మన పెళ్ళి రావాల్సిందే అని చెప్పి చెప్తాడనమాట రిషి సార్ నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం సార్ ఎలాగో ఒకవేళ శైలేంద్ర గారు ఇక్కడికి వస్తే ఎలా అయినా దేవయాని మేడంని ఒప్పించి అతన్ని ఇక్కడే ఉండేటట్లు చేద్దాం సార్ అని అంటుంది వస్తారా అవును అని ఇంకా అలా ఇద్దరు హ్యాపీగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఇంకా అలా టెరెస్ పైన చల్ల గాలిలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు రిషి వసుదారా ఇలా ఎపిసోడ్ అవుతుంది